చేసి అన్ని తోమేసుకుని రెడీ చేసి పెట్టి వెళ్ళే బాధ్యత నాది. నీకెందుకు ఇంకా హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. హలో ఝాన్సీ. హాయ్ అండి అందరికి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? గురువారం వచ్చింది. పని గురించి, పని అయితే చిన్న సస్పెన్స్లో ఉందండి, చెప్తాను. ఏం జరిగిందంటే ఝాన్సీ నువ్వే చెప్పు. పని ఒకవేళ ఈరోజు జరిగిద్దో లేదో అనేదానికి. అంటే పని రాళ్ళు చుట్టాలు వచ్చారు కదండి పిల్లలు, వాళ్ళు ఉండటం వల్ల రాళ్ళు అయితే మోసుకోలేదు. అందులోనూ ఇద్దరం పని చేసుకోవాలంటే వల్లదంట, అందుకని ఏమైనా మనిషిని పెట్టుకుందామంటే పెట్టుకున్నంత ఇది లేదు కాబట్టి. అందుకనే మా అత్తయ్యని పని అయితే రమ్మన్నాము. ఆ పిల్లలు ఈరోజు అయితే వెళ్ళిపోతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలని చెప్పాను అన్నది. అందువల్ల పని ఈరోజు ఆగిద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే మనిషి కావాలి కాబట్టి. ఈరోజు అయితే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం. మరి ఏం చేస్తాడనేది మన ఆలయం మన అనిల్ గారు చెప్పాలి. ఏంటండి విషయం, ఈ రాయలు పిల్లలు రావడం వల్ల పాపం వాళ్ళకి అయ్యి వండి పెడతా ఝాన్సీ. నిన్న బాగా బిజీగా ఉండిపోయింది. ఈ రాయి అయితే ఒక్క రాయి కూడా మోయలేదు. చుట్టూరు మోయాలంటే చూశారు కదా మేస్త్రి ఏమన్నాడంటే బయటే ఖచ్చితంగా బయటే పెట్టమన్నాడు రాయలు. లోపల అయితే కుదరదంట, బయట నుంచే పరంజా కట్టుకుని పని చేస్తా అన్నాడు. యాక్చువల్లీ ఇటు వేర్చాలి మనం, అంటే అక్కడ అక్కడ ఉంది రాయ, అటు చుట్టూరు తీసుకొచ్చి పెట్టాలన్నమాట. ఇటు ఇదంతా కాబట్టి మనం ఒక రాయి కూడా పెట్టలేదు. అందుకని మేస్త్రికి ఫోన్ చేసి ఈరోజు కాదు మేస్త్రి గారు రేపటి నుంచి చేద్దామని చెప్పి అనుకుంటున్నా, రాత్రి చేద్దాం అనుకున్నా, కానీ ఏదో పనిలో పడి మర్చిపోయాను అన్నమాట. ఇట్లా జరిగింది, ఏం చేయాలనేది అర్థం కావట్లా. ఇటు ఎట్ట కడతాడన్నదే కొంచెం సస్పెన్స్ అండి, గొంతులాగా ఉంది. ఇక్కడ ఎట్లా మేనేజ్ చేయాలి? ఇక్కడ ఆయన చూసుకుంటాడులేండి. లేకపోను ఓడు బాగా గుచ్చుకోవటం చీపరి. నేను చక్రం వేసినట్టు వేసావు చూకుండ్రంగా. ఒకవేళ ఈరోజు పని ఆగితే ఈ 500 రాళ్ళు మోసేస్తావా? మోయాలి. నువ్వా? అదే మొహాలి, నేను మోస్తానులే. పోయినసారి 500 రాయలు నువ్వే కదా మోసింది. సగమా? ఏం చేసి అంత మాట అన్నావు? మా ఒక 50 రాళ్ళు మోసుంటా, 50 60 బాధగా ఉంది. ఎలా పని ఆగిద్దండి? పని ఎట్లా? రాయి ఇప్పుడు కూడా మోయలేదు కదా. అది అవదండి, అవదు. మర్చిపోయి సోమవారం నుంచి ఏరు జనగలో కలుపుకి వెళ్తాను. ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నారా? ఉండలేదండి. అబ్బా చూద్దాం, అది కూడా చూద్దాం. అంటలేను తోముకోలేను ఝాన్సీ. ఇగో 7:30 దాకా 5 లేచి నీకు ఇడ్లీ అందించేసి అన్ని తోమేసుకుని రెడీ చేసి పెట్టి వెళ్ళే బాధ్యత నాది. నీకెందుకు ఇంకా? వచ్చిన వాళ్ళకి చక్కగా చట్నీ పొట్లం కట్టుకుని అట్టు వేడివేడిగా వేసి, అంటే ఇక్కడ చట్నీ పొట్టడం పొట్లం కట్టి ఇడ్లీ కడతా ఉంటే ఎక్కడ అట్టు మాడిపోయింది అంట. అప్పుడు పాపం అమ్మమ్మ ఉంది కదా, తప్పదు వెళ్ళాలి కట్టుకుని వచ్చేసి కాబట్టి.
ముందుకు పెట్టు, ఎట్లా పెట్టు, ఇంకలాగు ఇంకలాగు. కుమారి ఆంటీని రేవంత్ రెడ్డి గారు షాప్ తీయొద్దు, ఆవిడది అక్కడే ఉంచేయండి షాప్ అనడంట. అరే కుమారి ఆంటీ, కుమారి ఆంటీ దెబ్బకు ఫేమస్ అయిపోయింది వారం 10 రోజుల్లో. నువ్వు ఎట్ట ఇప్పుడు అవుతావు? వచ్చి 10 మంది క్యూ నుంచి రోడ్ ఎట్ట వెళ్ళే వాళ్ళు, అమ్మాయి బళ్ళు అల్దాకా దారి ఎవరంటే తీసే నీ షాప్ అని చెప్పాను. అబ్బా ఇప్పుడు 10 మంది ఎప్పుడు నుంచి ఉంటారంట మన షాప్ ముందు? మనమే ఒక 5 గ్రం ఉన్నాం కదా, ఇంకో 5 గ్రం చూసుకుని సరిపోయింది. ఊడ్చావమ్మా కుమార్. కొంతమంది అయితే ఇలా కట్టుకోవద్దని అన్నారండి, పని చేసుకునేది అప్పుడైతే కంపల్సరీ సేఫ్టీ కోసం కట్టుకోవాల్సిందే, అందుకని ఇలా కట్టుకుంటాను అన్నమాట. ఇటు నన్ను అయిపోయింది డ్యూటీ, అమ్మ ఎక్కింది డ్యూటీ ఇప్పుడు. నీకు అంత టాలెంట్ ఉంది నాకు తెలుసు, ఒక్కోట తీసుకురా. ఏమైంది దానికి? తొడపాక తొడపాక వద్దు, అట్లా తీసుకురా, ఏం కాదు తీసుకురా. హోటల్ పేట ఉందా? కుక్కలు చూడండి, ఇసుక కట్ట బొక్కలు పెట్టి పోడి చేసేసినాయి, అటు ఇటు లాగి పడేసినాయి కాళ్ళతో. ఈ కుక్క కాదులేండి, వేరే కుక్కలు రెండు ఉన్నాయి. ఇది మనకు విశ్వాసం గల కుక్క, దూరంగా మనుషులు పనిచేస్తున్నారు కనపడుతుందండి. ఇదిగో అక్కడ మా ఏరియాలో అయితే కుప్పలు కొట్టడం మొదలు పెట్టారు. అక్కడ వరకే ట్రాక్టర్ ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, కుప్ప తొక్కిచ్చి ఆ కుప్ప తొక్కిచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకో కుప్ప తొక్కిచ్చింది. అక్కడైతే గడ్డి లాగుతున్నారు అన్నమాట. ఇప్పుడు గడ్డి లాగి ఇదిలిచ్చి గడ్డి పక్కన మోపులు కట్టేస్తారు, తర్వాత పట్టలు మొత్తం ఎగదోసి ఆ ఒడ్డున అయితే తూర్పోత పోస్తారు అన్నమాట. గాలి వచ్చినప్పుడు తూర్పోత పోసి బస్తాల్లోకి ఎత్తేసేస్తారు, లేకపోతే రాసులు ఇక్కడే పెట్టేసేస్తారు చేలో. తర్వాత కాట వాళ్ళు వచ్చినప్పుడు కాట వేసుకుని డైరెక్ట్గా ఇంకా టాటర్ల మీదకి ఎత్తి పంపిస్తారనమాట. ఇదిగో చూసారు ఎన్ని కుప్పలు అయితే కనపడుతున్నాయి మీకు, అవన్నీ నిదానంగా అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం వేసేస్తారు, మొత్తం కుప్పలే వెనక. పొద్దున్న వేయాల్సింది పేషెంట్కు మొహం రావట్లేదు, అయిపోయింది అయిపోయిందా? కోత వచ్చిందా? తప్పకుండా వచ్చింది కోత, తప్పకుండా వచ్చిందా? రావటప్పుడు కొట్టు, ఎందుకు కొట్టాలి? వస్తుందా మాకు దీన్ని? ఇట్లా ఇట్లా వస్తే వచ్చింది కొంచెం. అది కాదు 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 కాదు, వచ్చింది వచ్చింది, అట్లా కాదు, ఇటు పెట్టు కొంచెం చాలు, దెత్తికెళ్ళు అక్కడ వత్తుకుంటారు. అట్లా ఎక్కువ వేసుకోకూడదు పేస్ట్, చిన్న వేసుకోవాలి. పదాన్ని వస్తుందాపా, ఏంది నా పని నా పాటిని వెళ్ళిపోతుంది, ఎందుకు తలకాయ చూపాను నువ్వు? ఏంది ఏంది ఏంది, నా దగ్గర ఏముంది, ఉట్టు చేయి ఉంది, నా వెళ్తే నవ్వులు. ఓకే బాయ్. ఏంది ఆయన మా మంచి కింద పడుకోవట్రా.
మంచం ఏది పడుకున్నారు వీళ్ళకి? దొర్లు ఆడుకుంటొచ్చా? లే బైక్ లేచిరా, ఆ టైం వందరా పడికి కాదురా, పక్క ఎక్కడుంటే దొల్లుకుంటు దొల్లుకుంటే వెనకండి వెళ్ళా. ఇన్ని బాధలు వస్తాయి అనుకోలేదురా మీరికి, నీకు నేను మీకు ఇన్ని బాధలు వస్తాయి అనుకోవాలి, నేను నిజంగా చెబుతున్నా. గుడ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ. చాలు కాడ చెప్పండి దగ్గరికి ఏడ కాదు చెట్టుకి వంకాయ వచ్చింది అప్పుడే. అవును అన్ని చెట్లకు వచ్చినాయి తెలుసా, అన్ని చెట్లకు వచ్చినాయి. ఇదిగోండి దీనికి ఇంకా పువ్వు తెచ్చలేదు, మొగ్గ వచ్చింది, మొగ్గో కాయ దీనికి కూడా. ఇదిగో దీనికి కూడా వచ్చింది, ఇదిగో చిన్నది. నిజంగా ఎంత పెద్దదయ్యా, నేను చిట్టు గులాబీ లాగా అయ్యి అసలు ఇది ఎట్టా ఉండే నేల ఎట్ట చేశాను ఒకసారి, అది ఇది పక్కన పెట్టి చూపి వీడియోలు. ఏం తిట్టానా? ఏం చేసావు అక్కడ? బొర్రెలు బొర్రెలుగా పెట్టేవి ఇక్కడ, బొర్రె అంతా బొర్రె. ఏం మాట బొర్రెలు చక్కగా ఇయ్యాలి, జల్లి జల్లింది అనేది గట్లు 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 కట్టే, లేకపోతే చక్కగా జల్లాలి. నాకు తెలియదు ఎట్లా వాడు చేశాను కదా. అంటే కాదంటే చేసింది మంచిదే కానీ ప్రయోజనం లేకుండా చేసి. ఇదేం చెట్టు ఎంతకే నీళ్ళు పోసేవండి. ఇదిగోండి తోటకూర వచ్చేసింది, మెంతి కూర వచ్చి. ఇది ఏ జనకాయ తెలుసా? ఓ ఇది నిజంగా ఏడు జనకాయ. ఇదిగో ఇదిగోండి ఏడు జనకాయ లేచాను నేను చట్నీకి తెచ్చినవి. వాటికి కానీ కాయ కానీ వస్తే అసలు నేను తోపు కాయ వచ్చింది అందుకే. ఇదిగోండి అయితే నేను చాలా వేసి ఈసారి ఇంకా చట్నీకి తెచ్చిన ఏతాలు అయితే అచ్చంగా పాయల్లో చేసి ఏత ఏడు జనకాలు అప్పుడు ఇంట్లోనే పండించుకోవచ్చుగా కాదా? అంతే. ఇదిగోండి గోంగూర అయితే అబ్బాబ్బాబ్బా వాన పడుతుంది ఇలా ఉంది. ఇందులో ఇది ఈ చెట్టు కనపడుతుంది మీకు కనపడాల. ఇదిగోండి ఇదిగోండి ఈ ఏందో తెలియదు కానీ ఇత్తనాలు ఆయాలు రకరకాలు వేసేసాను నవధాన్యాలు యాకేవాకో తెలియదు. ఈ చెట్టు కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి, అది ఆ చెట్టు అని చెప్పని అనుకుంటాను నేను. చాలా సార్లు వచ్చేసినాయి ఆ మొక్కలు కూడా. దానికి నీళ్ళు వెళ్ళాలి, అదే వర్షాకాలం పెట్టాలి ఈసారి దట్టంగా. ఈరోజు అయితే పని లేదు జరగలేదు. చూడండి ఒకసారి టైం 11 అవుతుంది, ఎక్కడ రాళ్ళు అక్కడే ఉండి సిమెంట్ కూడా కలపలేదు మనం. అంటే ఈరోజు పని క్యాన్సిల్. ఈరోజు పని క్యాన్సిల్ అది ఒక మేస్త్రి గారు కూడా ఫోన్ ఎక్కలేదు మరి. ఈరోపు మనం ఈరోజు రాళ్ళు మొత్తం ఈరోజు మ్యాక్సిమం 90% అయితే అవజేద్దాం. ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే తర్వాత మోసుకోవచ్చు అనమాట. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, మా మరదళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళారు అదనమాట సంగతి. ఇంకా ఇక అంతే పని చేసుకోవాలి, నేను కూడా పని చేసుకోవాలి. అంట్లో అయ్యోండి రోడ్డు మీద తోలుకుంటే కాదు తోలుకుంటే మనం ఇగో ఈ మొక్కలో ఇవన్నీ నీళ్ళు పెట్టేసేసి యుద్ధానికి సిద్ధం అవుదాం.
లోపల అయితే ఇబ్బంది ఉండేది కాదు, ఇంటి చుట్టూరు కార్చారు కాబట్టి ప్రాబ్లం అనమాట. ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేద్దాం. ఉంటి చేతితో 500 రాళ్ళు వేసినండి, 2-4 చేతులు ఉండే కాబట్టి మనం తిరగకుండా అవి ఒంటి చేతితో వేసినాడు, 2 చేతులతో వేయడం పెద్ద లెక్క కాదు నీకు, వేసాయి. సరే ఏదేమైనా ఈరోజు అయితే రాళ్ళ పని చూసుకుందాం. సోమవారం నుంచి ఝాన్సీ అయితే గోయింగ్ టు వర్క్. అవును, అది చూద్దాం ఏం పని చేసిందో ఝాన్సీ ఏందో ముందు రాబోయే వీడియోలో అయితే చూద్దాం. ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో అనిపించిందో ఝాన్సీ చెప్పింది చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇటు నుంచి పరిగెలుతుంది, ఇది నీళ్ళు చుక్కల పైన పడుతుంటే ఈ ఎండకి ఎట్టం తెలుసా, ఎట్టండి వా చల్లగా ఉంది. సరే బాయ్ చెప్పు. బాయ్ 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 అండి.